వెల్కమ్ టు సారంగ దారియ. నేను మీ ప్రశాంత్ తేజనచ్చినీయ. మీ అందరికీ తెలుసు కదా, ప్రశాంత్ వచ్చిండంటే చాలు, మంచి మంచి పల్లె పాటలు, పల్లె శుద్ధులు, పల్లెలోని జరిగిన కమ్మదనం శుద్ధులు గవ్వాన్ని మాట్లాడడానికి నేనైతే రెడీ ఉన్నా. మీరు కూడా తొందర తొందరగా కింద కనిపించే నెంబర్ ఏడాగా కింద కింద అని చూస్తున్నారా, మన కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేశారనుకో, అద్దరిపోయేటట్టు మాట్లాడచ్చు. మన పల్లెలోని మంచి మంచి విషయాలు, మన చిన్ననాటి దోస్తుగాలతో జరిగిన శుద్ధులు అయితే మాట్లాడుకుంటే మస్తుండే మస్తుంటుంది. కాబట్టి ఇక అవన్నీ చెప్పే ముందు అయితే ఇక ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్పుడే జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. గట్లనే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇక ఇందులో అయినా పాటలు, యాస, భాష గవ్వాన్ని చూస్తుంటే మస్తు అంటే మస్తుంటుంది. కాబట్టి మీరు పాటలు పాడాలి, చేయాలి అనుకుంటే మాత్రం ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ అనే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. గడ తప్పకుండా మీరు ఒక కామెంట్ చేయరు. రెగ్యులర్గా ఒక అన్న కామెంట్ చేస్తూ ఉన్నాడు, నేను నెంబర్ పెడుతున్నా అయినా చూస్తలే. మిగతా ఫ్రెండ్స్ కూడా, మా ఫ్రెండ్స్ కూడా దాని కింద నాన్న సెల్ నెంబర్ పెడుతున్నారు, యాంకర్ ప్రశాంత్ అని చెప్పి. ఒకసారి చూసి మీరే కాల్ చేయొచ్చు. నువ్వు అన్న నెంబర్ పెడతలే, రిప్లై ఇవ్వట్లేదని, అది కామెంట్ చేసిన తర్వాత మీ కామెంట్కి మేము రిప్లై ఇస్తున్నాం. ఒకసారి మీరు మళ్ళీ రిపీట్ చేసుకొని ఆ కింద కామెంట్లు కూడా చూడరు ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్లో. మళ్ళీ ఇంకోటి, మీరు పాటలు పాడాలి చేయాలనుకుంటే కూడా ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్లో కామెంట్ చేయరు. మీ కామెంట్కి అయితే నేను ప్రతిదానికి అయితే నా సెల్ నెంబర్ మెసేజ్ చేస్తున్నా అక్కడ. కాబట్టి మీరు అది చూసి మరియు షోకి వచ్చి కూడా మంచి మంచి పల్లె పాటలు, పల్లెలోని మంచి మంచి కమ్మదైన పాటలు అవన్నీ వాడచ్చు. ఇంకోటి ఏంటని అంటే, మీరు పాటలు వాడేటప్పుడు చేసేటప్పుడు యూట్యూబ్ సాంగ్స్ మీ ఉన్నాయి కూడా మన దాంట్లో టెలికాస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాల్ తీసుకుందాం. ఇల్లే నుంచి ఫోన్ చేసి తెలుసుకుందాం ఒకసారి. హలో, హాయ్ అండి. ఎక్కడ నుంచి ఫోన్ చేస్తారు? ఎక్కడ? మలక్పల్లి. పేర్రా? నా పేరు మీనాక్షి. మీనాక్షి, ఏం చేస్తుంటావు మీనాక్షి? 9th క్లాస్ అన్నయ్య. 9th క్లాస్, ఎట్లా చదువుతున్నావు? ఇప్పుడు హాస్టల్లో. హాలిడేస్ కంప్లీట్ అయ్యి కాలే? అంటే స్టార్ట్ పెళ్ళి నుంచి. ఏం వెళ్ళిపోతానా, అందరు వచ్చినాక హాస్టల్కి ముందు పోయి నేనేం చేయాలి అంటావా? హాస్టల్కి వెళ్ళి వచ్చినప్పుడు మంచిగా హ్యాపీగా ఇంటికి వస్తాం. హాస్టల్కి పోయేటప్పుడు ఏమి అమ్మ వాళ్ళు రారే వీళ్ళు రారే అలా పేర్లు చెప్పి వాళ్ళు 2-3 రోజులు అయినాక వస్తున్నారు అని అట్లా చెప్తావాను. హలో, చెప్తావా మీ ఫ్రెండ్స్ అందరు పేర్లు చెప్పి వీళ్ళు మండే వస్తున్నారు సండే తర్వాత ఇక మండే రోజు పోతా అని చెప్పి ఇట్లా చెప్తావా? మళ్ళీ నేను ఒక్కదే దాన్ని అయితే అడిగిపోయి మరి చూడు మరి అని ఏడ్చినావు ఎప్పుడన్నా హాస్టల్కి పోయేటప్పుడు? అవునా, మీ క్లాస్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సాయి ప్రసన్న. అన్నీ షేర్ చేసుకుంటావా సాయి ప్రసన్న తోటి? అవునా, ఎక్కువ నువ్వు సాయి ప్రసన్నని ఏ విషయంలో ఏడిపిస్తూ ఉంటావు? నీకు సాయి ప్రసన్న నిక్ నేమ్ పెట్టింది ఏంది, నువ్వు తనకు పెట్టింది ఏంది? మీరు ఇద్దరు నిక్ నేమ్ పెట్టి పిలుచుకుంటారా? ముద్దు పేరు నిన్నేమని పిలుస్తుంది? నువ్వు ప్రసన్న అంతేనా? సరే, మన ప్రోగ్రామ్ చూస్తున్నావా? ఇప్పుడే ఫస్ట్ టైమా? అవునా, సరే ఒక 2 లైన్లు ఫోక్ సాంగ్ పాడతావా నా కోసం? ఓకే పాడరా. సింగిలో రంగులనే దూసి తెచ్చి తెలా చెల్లిలో వెన్నలనే తీసుకొచ్చి పతి తంగెలతో గుమ్మారి పూలు చేసి బంగారు బతుకమ్మను ఇంటిలో పెట్టి ఉత్సవాన్ని మోసుకవచ్చి పువ్వుల్లో పూజించే పండుగ తెచ్చి పువ్వులనే పూజించే పండుగ తెచ్చి ఆ నీటిని ధరించి తమరణ కళ్ళు తెరిచి ఏటి గట్టు మీద పూలెన్నో నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే
తెలంగాణ పుట్టి పూల పల్లకి పల్లకి ఎక్కి లోకమంతా లోకమంతా తిరిగే. తిరిగేవటే పాల చంద్రం పూలే పూల చంద్రాలయ్యే నిన్ను అభిషేకించేవటే. బా మీనాక్షి, ఉన్నాయా ముసవాడినో తెలుసా? క్లాస్లో మనం టాపర్ రాలేకపోతే నార్మల్ స్టూడెంట్ అయినా అంటే నార్మల్ టాపర్? అవునా? ఎక్కువ క్లాస్, మీ క్లాస్లో ఏ మేడం ఎక్కువ ఊడుతుంది? ఈ ఆస్ట విడుతుంది బాగా. ఈ మేడం ఎందుకు వచ్చింది అనిపిస్తుంది? ఏ మేడం చెప్పవా? ఎందుకన్నా అంటే కొట్టారు కానీ తిడతారు అన్నీ. ఏ మేడం? తెలుగు మేడం. ఎందుకు గిరికిస్తున్నావు అన్న? ఇప్పుడు ఆ మేడం పేరు అంటావా? హలో, హలో. మా మాకు కూడా తెలుగు మేడం ఉంటుండే ఇంటర్లా. ఇక మా మేడం ఊకే అన్నే లేపుతుండే, అసలు ఎందుకో ఏమో. లేవురా 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 ఊకే ఆ పద్యాలు అడుగు, అవి మనకు రాకపు. ఆగం చేస్తుండే మా ఇంటర్లో తెలుగు మేడం అయితే, రాధికా మేడం అని. మీ మేడం పేరు? ప్రభా మేడం. ప్రభా. ఓకే రా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అసలు అదిరిపోయింది, ఫస్ట్ లక్కీ కాల్ నువ్వే కాబట్టి మంచి ఎనర్జీతోటి మాట్లాడి పాట పాడినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. హాస్టల్కి పోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ని అందరిని అయితే అడిగినా అని చెప్పు. ఎప్పుడు ఈ అన్నయ్యకి అయితే హాస్టల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీనైతే ఫోన్ చేయు, ఇట్లానే ఫోన్ చేస్తూ ఉండు. ఇప్పుడైతే నెక్స్ట్ కాల్ తీసుకుందాం, ఇల్లే నుంచి ఫోన్ చేసారో తెలుసుకుందాం ఒకసారి. హలో, హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ హాయ్, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? జీడిమెట్ల సార్, ఫ్రమ్ గణేష్ సార్. జీడిమెట్ల గణేష్, ఇంతకుముందు ఫోన్ చేసిరు కదా? మా 2 టైమ్స్ చేశాను. ఆహా, ఏం చేస్తుంటారన్న మీరు? ఎన్నా ఎన్నా ఏం చేస్తుంటారు మీరు? కంపెనీ డ్యూటీ చేస్తాను. ఆహా, గుర్తుంది. చెప్పాలి గణేష్ అన్న, ఇంకా ఎట్లుంది అంతా? చాలా బాగున్నాను. మీరు పాటలు వేస్తారు చూడండి. అవును, నాకు అస్సలు అన్న కూడా దగ్గర ఫుల్ సాంగ్ వేసినా బాగున్నా ఆ సాంగ్ వేస్తారు అని అనిపిస్తుంది. ఆ పోరిక లవ్ అని చెప్తాను, నాకు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పాను కాస్త. అరే మీ పోరిక కదా? పోరి జాన్ అన్న పేరు. పోరి పేరు చెప్పు. జాన్ అన్న, ఏలూరు. ఏలూరు జాను? అరే ఏలూరు జాను అంటే చెప్పండి సార్. ఏంది, ఎట్లుంటది? ఆల్రెడీ బాగానే ఉంటుంది అన్న అమ్మాయి అయితే. బుద్ధు ఉంటుందా? ఏనా బుద్ధు ఉంటుందా? అంతేం దుడ్డుకేముండదు, మంచిగా ఉంటుంది. నాకైతే కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మరి చెప్పచ్చు కదా జాను, జాను ఏ మస్తు ఇష్టపడుతున్నాను అంటే నాకు పానం చెప్పినా అన్న. పోరికి పోరి యాక్సెప్ట్ చేయట్లేదు అన్న. ఏ చెప్పు మంచి, ఇగో మంచి కాదంట. కాదన్న, మనం అందరం మంచిని కాదంట. ఏ గట్ల ఎట్లా చెప్తావు అంత పోరి? మరి నేనే చెప్తున్నా. ఇగో గీ గుండె కొట్టుకున్నంత సేపు గీ గుండెలు నేను ఉంచుకుంటా అని చెప్పు. అన్న పెళ్ళి అయిపోయింది అన్న, ఇంకా ఆల్రెడీ ఇద్దరు పిల్లకాయలు కూడా ఉన్నారు ఆమెకి. బా ఏ గట్ల అంటే అప్పుడు నిన్ను తిడతారే? ఉందన్న, పెళ్ళి అయిపోయింది ఆ పిల్లకి. మరి పెళ్ళి అయిపోయినాక లవ్ యాక్ట్ చేయమంటే నేను నన్ను ఒకతాడే చంపుతారు? ఏమన్నా ఇప్పుడు యాక్సెప్ట్ చేయమని నువ్వు నాకు చెప్పినావు అనుకో, నిన్ను నన్ను ఒకతాడేసి పొర్లిచి పొర్లిచి కొడతారు. 90% వర్క్ అన్నది నాకైతే సింబల్ కనబడుతుంది అన్న. వాళ్ళ హస్బెండ్ ఊకుంటాడా? చూస్తానంటే వద్దంటే పోరి. ఏ గణేష్ అన్న, వాళ్ళ వస్తానంటే వద్దంటుంది అన్న. వాళ్ళ హస్బెండ్ ఊకుంటాడా? ఏలూరే పోదాం అంటుంటే వస్తా వద్దంటుంది. వాళ్ళ హస్బెండ్ ఊకుంటాడా గణేష్? ఫ్రెండ్లు ఏం లేవు కదా పోవడానికి. మరి గణేష్ అన్న అన్న, వాళ్ళ హస్బెండ్ ఊకుంటాడా గణేష్? మరి ఊరుకోవడానికే తెలిసినట్టు అరెంజ్ చేయండి. అవునా? ఏ గట్లా అంటే అప్పుడు తప్పు గణేష్. అయిపోయింది, ఏ నువ్వు ఊకో, బయట మస్తు మంది ఉన్నారు. ఈ అమ్మాయిని ఇడ్చబెట్టి ఇంకో అమ్మాయిని ట్రై చేసుకో. ఏనా పెళ్ళి అయిపోయింది కదా తనకి? అయిపోయింది అయిపోయింది. ఏ ఒక నెల రోజులు గట్టిగా తిరిగి ఏం కాదు, పడుతుంది ఇంకో అమ్మాయి. చూడడానికి పోవట్లేదు, తిరగమంటది అన్న మీరు. మరి ఆమెకు పెళ్ళి అయింది కదా, తప్పు కదా? కరెక్ట్. అట్లా అట్లా అన్నదన్న, అట్లా అంతమంది చేయట్లేదన్న. అంటే రెండుగా ఇగో ఇప్పుడు అందరూ బుడదల కాలేసిర్రు అని ఎంతమంది వేయలేరన్న, మనం కూడా ఇస్తామనండి. రోజు మనం కలుసుకున్న చోటగా ఏదో పాట ఉంటుంది చూడండి. ఏది? అదే నాకైతే చక్క రాదన్న. ఇట్లనే సికింద్రాబాద్ ఒక పోరి కలిసే
ఆ పొరి పాట పాడేది డైలీ ఇట్లాంటి పాటలే పాడేది. సారంగ దరిలో ఎట్లాంటి పాటలు వస్తే అట్లాంటి పాటలే పాడేది. ఆ పొరి ఏమైందో ఒక్కసారి రెడ్ మొబైల్ అడిగింది అన్న. ఒక్కసారి ఏమడిగింది? రెడ్ మొబైల్, రెడ్ మొబైల్, రెడ్మీ మొబైల్ ఉంటది కదా, కొనియమందా అన్న? టూ డేస్ అంటనా నీకు పరిచయం అయిన రెండు రోజులకే ఫోన్ కొనియమన్నది? విత్ఇన్ టూ డేస్ ఫోన్ ఇచ్చేసారేనా? నేను అందుకే అట్లనే చెప్పింది అన్న. నేను అందుకే చెప్తా, మందుకు పోరీలకు గందరికి దూరంగా ఉండాలి, అప్పుడే లైఫ్ అంతా మస్తు ఉంటది. దేవుడి వల్ల ఏ అద్దుకో మీ ఇంట్లో ఏ కొని. నేను మీ ఇంట్లో చెప్పి గణేష్ పెళ్లి చేయమని చెప్తా, ఇక నువ్వు ఇట్లా తినేటట్టు లేవు. మందుకైతే దూరం ఉన్నానా? అన్నిటికీ దూరం ఉండాలి, దూరమే ఉన్నా. ఫ్రెండ్షిప్ కు దగ్గర ఉండాలి, అన్నిటికీ దూరం ఉండాలి. ఫ్రెండ్షిప్ కి దగ్గర అవుతామంటే వద్దంటాను కదా, ఏ పోరి ఇప్పుడు ఆల్రెడీ ఏలూరు కూడా అట్లనే అంటుంది, ఏ పో వద్దని వస్తుంది. ఏం కాదు బట్ పోరి కాయ చెప్పన్నా చాలు. జానుకి నా తరపున, గణేష్ తరపున పెద్ద హాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే గణేష్, గణేష్ నీ ప్రేమను తెలపడానికి ఒక పాట పాడవా, రెండు లైన్ అన్న. అన్న అన్న నువ్వు నువ్వు యాంగ్ వదిలి అక్కడ నిన్ను పారిపోతావరు. ఇక ఏ నాకు రాదన్న, నీ తోడన్న నాకు రాదు. పాటలన్నీ నేను చేస్తున్నా మీ సార్లు. అదే మీ చెప్ చెప్ గణేష్. అన్న అన్న నాకైతే రాదు, నువ్వు మళ్ళీ ఇంకా అక్కడ నిండి ఉరుగుతావు ఇక వచ్చిలే. నాకైతే ఆ పాట కూడా ఇక నువ్వు వేస్తే నేను అంజాయ్ చేస్తాను కాదనట్లేదు. నాకైతే రాదన్న పాటలు. ఓకే గణేష్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇప్పుడు నీ గురించి అయిపోతుంది. మీరైతే పాటలు వాడాలి చేయాలనుకున్న వాళ్ళు ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్ లో కామెంట్ చేయరు, లేదు అంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ లో కానీ యాంకర్ ప్రశాంత్ ఓన్లీ ప్రశాంత్ తీజ జబర్దస్త్ అని కొట్టండి, తప్పకుండా వస్తుంది. యాంకర్ అని కొట్టకండి, అసలు రాదు కాబట్టి. ప్రశాంత్ తీజ జబర్దస్త్ అని కొడితే నా ఐడియా వస్తుంది. అక్కడ మీరు చిన్న మెసేజ్ చేసినా మిమ్మల్ని అయితే గిడికి పిలుచుకొచ్చి మంచి మంచి సాంగ్స్ అయితే పాడిపిస్తాను. కాబట్టి ఇప్పుడైతే ఫోన్ కాల్ తీసుకుందాం, గిళ్ళు ఏ నుంచి ఫోన్ చేసారో తెలుసుకుందాం ఒకసారి. హలో, హాయ్ అండి. హలో హలో, హాయ్, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? హలో, లింగంపల్లి. పేరు? లలిత. రేణుక? లలిత. లలిత, ఏం చేస్తుంటావు లలిత? ఇంటికి యజమాని రాలు. హలో, ఇంటికి యజమాని రాలువా? అవును. అయిపోయినాయా వంటలన్నీ? ఏం చేసినావు ఈరోజు? టిఫిన్ ఏం చేసినావు? చేసినావా? బయట నుంచి తెప్పించి తీసుకురాపోయే బయట నుంచి గబంతసేపు మళ్ళీ చెక్నోలు చేయాలి, దోశలోలు వేయాలి అని అంటావా? నువ్వే పిండి కలిపి అన్నీ చేసి దగ్గరుండి చేసినావా? అవునా? ఎట్లుంది మన ప్రోగ్రామ్, ఎట్లుంది? బాగుంది. జరా ఎనర్జీగా మాట్లాడచ్చు కదా, లింగంపల్లి నుంచి ఫోన్ చేసి గీనే పక్కనే మెల్లగా మాట్లాడితే ఎట్లుంటుంది? తినలే నువ్వు? నువ్వు దోశలు పోసినావు కానీ నువ్వు తినలేదు కదా. అవునా? ఇంకా చెప్పాలి, పాట పాడతావు ఒక రెండు లైన్లు? హలో, ఒక ఫోక్ సాంగ్ వాడు రెండు లైన్లు ఏదైనా సరే. నాటికి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, శంకల నీటితో చాలరు వాలేదు మీ నాన్నయ్యో. నాటికి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా శంకల నీటితో చాలరు వాళ్ళు మీ నాన్నయ్యో. అలా చేసిన ప్రవృత్తులు నేను చూసుకున్నానే, ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం చేసి తిని. బాగుంది నీ వాయిస్. హలో హలో, నిజంగా బాగుందిరా నీ వాయిస్ అయితే. ఇంకా ఇట్లాంటి మంచి మంచి సాంగ్స్ ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఎట్లుంది? ఇక కాలు కలిసింది కదా, మేము కూడా మస్తు ఖుషి.
యాంకరింగ్ బాగుంటుంది. బా థ్యాంక్ యూ సో మచ్. మంచిగా మాట్లాడతానా? ఏ నువ్వు ఇడ్లీ నువ్వు టిఫిన్ చేయలేదు కదా, మరి గట్లా ఎందుకు ఆగి ఆగి మాట్లాడుతున్నావు? తిని కూడా మాట్లాడుతున్నావా? లేదు లేదు, మా పాప మాట్లాడుతుందా అని అడుగుతున్నాను. ఆహా, పాప ఏం చేస్తుంది? పాప 6th క్లాస్ ఇప్పుడు. అవునా, ఇయ్యు పాపకి. ఏం కాదు, నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అయితే తప్పకుండా మాట్లాడిపియు. ఓకే రా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేస్తూ ఇంతే మంచిగా మాట్లాడినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అయితే ఇంకో ఫోన్ కాల్ తీసుకున్నాం, ఇల్లే నుంచి ఫోన్ చేసి తెలుసుకుందాం ఒకసారి. హలో, హాయ్ అండి. హలో బా, చెప్తూనే ఉన్నా మీరు ఫోన్ చేసినప్పుడు కొద్దిగా టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకోండి, అప్పటిదాకా మా వాళ్ళు ఫోన్ చేసి యాంకర్ తోటి మాట్లాడండి అని చెప్పి ముందు వరకు దాకా వెయిట్ చేసిన తర్వాత మీరు కాల్ కట్ చేస్తే ఏమైతే చేయలేం కాబట్టి ఫోన్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకొని కొద్దిగా సిగ్నల్లోకి వచ్చి మాట్లాడితే మంచిగా మాట్లాడచ్చు. మీరు టీవీ వాల్యూమ్ ఫుల్ పెట్టారనుకో గది అంతా ఏమినిపించదు, ఆగం పరిశాన్ అవుతుంది. ఎందుకంటే మీరు కాల్ చేసి మాట్లాడిందంతా ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్ అనే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, గడ సర్చ్ చేసి కూడా మీరు మాట్లాడింది కూడా మొత్తం వినొచ్చు. కాబట్టి గట్లనైతే ఏకురి కానీ ఇప్పుడైతే ఫోన్ కాల్ తీసుకున్నాం, గిల్లే నుంచి ఫోన్ చేసి తెలుసుకున్నాం ఒకసారి. హలో, హాయ్ అండి. హలో, హాయ్, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? అబ్బా, టీవీ వాల్యూమ్ తక్కువ చేసి నీ వాయిస్ పెద్దగా పెంచావా? పేరేం పేరు? మీ పేరేం పేరు? అబ్బా, నా పేరు భాగ్య అని మెల్లగా చెప్తున్నావు, జర మంచిగా గట్టిగా చెప్తే అయిపోతుంది. ఏం చేస్తుంటావు? హలో, మా నా పేరు నీ పేరు భాగ్య అని నాకు కూడా చెప్పినావు, రెండు సార్లు చెప్పినావు, కానీ మళ్ళీ అసలు చెప్తుంటే చెప్పట్లేదు. సరే, ఫోన్ చేసినప్పుడు అయితే కొద్దిగా టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకొని మంచిగా మాట్లాడుతుండు. ఇప్పుడైతే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం, గిల్లే నుంచి ఫోన్ చేసిరో తెలుసుకుందా. హలో, హాయ్ అండి. హలో, హాయ్, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? వరంగల్. వరంగల్, ఏం చేస్తుంటారు? ఏం స్టడీ బ్రో? టెన్త్ క్లాస్ అయిపోయిందా? ఇప్పుడు టెన్త్ కోతున్నావా? అయిపోయింది. అవునా, ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు? మంచిగానే రాసినా. రిజల్ట్ రాలే ఇంకా? రాలే. రిజల్ట్ కోసం వెయిటింగా? రిజల్ట్ వచ్చినాక ఇంటర్ ఏ గ్రూప్ తీసుకుంటావు చెప్పు. ఏ ఊకానా, నీతోటి మాట్లాడదామంటే గీ చదువుల గురించి అడుగుతావు అనవసరంగా నువ్వు అని అంటావు. ఓకే, ఇట్లనే ఫోన్ చేస్తూ ఇంతే మంచిగా మాట్లాడుతుంది, కొద్దిగా సిగ్నల్ ఉండి మాట్లాడితే మస్తుండే మస్తుంటుంది. కాబట్టి నువ్వు సిగ్నల్ ఉన్నావు అనుకో, మంచిగా మనం కూడా మాట్లాడచ్చు. కొద్దిగా ఫోన్ చేసిన తర్వాత సిగ్నల్ ఉండి మాట్లాడండి ఎవరైనా సరే, ఎందుకంటే మనం కాల్ కలిసేంత వరదాకా వెయిట్ చేసిన తర్వాత అట్లుంటే పోతుంది. కాబట్టి ఇప్పుడైతే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం, గిల్లే నుంచి ఫోన్ చేసి తెలుసుకుందాం ఒకసారి. హలో, హాయ్ అండి. బా, ఇక మీరు ఫోన్ చేసిన తర్వాత అట్లా సైడ్లో ఉన్నారనుకో మొత్తం పోతుంది. కాబట్టి మీరు మంచిగా సిగ్నల్లోకి వచ్చి మాట్లాడండి. ప్రతి ఒక్కరు సాంగ్స్ పాడాలి చేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్లో కామెంట్ చేయరు తప్పకుండా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ప్రశాంత్ తేజ జబర్దస్త్ అని కొట్టండి, అక్కడ నుంచి అయినా మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పాటలు అయితే పడిపిస్తా. ఇప్పుడు అయితే ఫోన్ కాల్ తీసుకున్నాం, గిల్లే నుంచి ఫోన్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి. హలో, హాయ్ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? భద్రాచలం నుంచి. పేరు? సత్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం రైట్. ఆహా, పొలం ఉందా? ఉంది, పొలం ఉంది. ఎంత ఉంది? హలో. అవునన్నా, మీకే ఎంత ఉంది? ఎక్కడుంది? ఏ, ఇంకేంది, 3 ఎకరాలు ఉన్నది. ఎంతమంది? ముగ్గురా లేకపోతే ఒక్కనివేనా? నువ్వు టీవీ వాళ్ళం తక్కువ? బయటకు వచ్చిన. అవునా, ఓకే ఓకే. ఏమేస్తావు అన్నా పొలంలా? మిర్చి ఊరి. ఓ, ఎట్లుంది అంతా? అంతా మంచిగా వండుతుందా? పర్లేదు, ఇప్పుడు పర్లేదు.
మీరు రైతులు అన్న తర్వాత మస్తుంటేనే మీరు మంచిగా ఉంటేనే అంతా మంచిగా ఉంటుంది. అవునన్నా లాస్ట్ బాగుందన్నా. ఏ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా తప్పకుండా మస్తు. మేము మా మిర్చి చేనులో మిర్చిలు వేసినప్పుడు కుందేలు పిల్లలు ఉండే మా దాంట్లో. మీ దాంట్లో అట్లా ఉండేనా? మిర్చి చేను వేస్తాం కదా పొలం తోట, అట్లా చిన్న చిన్న కుందేలు పిల్లలు ఉండే మా దాంట్లో అప్పుడు. కుందేలు తెలియదా? అదే అదే. ఎట్లుందన్న మన ప్రోగ్రామ్ ఎట్లుంది? బా కొద్దిగా వాయిస్ అట్లా అట్లా అవుతున్నది కాబట్టి చెప్పు. అబ్బా ఈరోజు అయితే ఇక మిగతా మీతో అందరితో అయితే మాట్లాడదాం అనిపించింది కాబట్టి ఈరోజు ఒక స్పెషల్ విషెస్ ఉంది. మాస్ లీడర్ భవానీ శంకర్ గారిది. ఈరోజు భవానీ శంకర్ గారి బర్త్డే కాబట్టి మాస్ లీడర్ ఇలాంటి లీడర్షిప్లు ఇంకా ఇంకా ఎన్నో వేసుకొని ఇంకా మీరు అందరి మనసును దోచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఇంకా మా యాంకర్స్ అందరి తరఫున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే భవానీ శంకర్ అన్న. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని అంచెలంచెలుగా ఇంకా ఎంతో ఎంతో గొప్ప లీడర్గా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే ఎప్పుడు కోరుకుంటా. నా తరఫున, మా యాంకర్స్ తరఫున, మా టెక్నీషియన్ అందరి తరఫున, ఇంకా చెప్పాలంటే ఇంకా మీ ఫ్యాన్స్ అందరి తరఫున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. స్పెషల్గా నీ గురించి ఇంత మంచిగా చెప్పి విషయం చెప్పమన్నది మాత్రం యాంకర్ శివ. యాంకర్ శివ తరఫున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. ఇక మన బర్త్డే విషెస్ ఇవన్నీ కూడా మీరు కూడా చెప్పించుకోవాలనుకుంటే మాత్రం మన ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్లో కామెంట్ చేయరు, లేదంటే ప్రశాంత్ తేజ ఇన్స్టాగ్రామ్ అని కొట్టి మీరు తప్పకుండా అక్కడనైతే కామెంట్ చేయరు. ఇక మళ్ళా రేపు అంటే సండే కాబట్టి కాదు కాబట్టి మండే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మంచి మంచి ఫోక్ సాంగ్స్ తోటి మంచి సింగర్ తోటి మండే రోజు అయితే మీ ముందు ఉంటా. ఇక గప్పటిదాకుంటే ఇక బాయ్ బాయ్.